ఎడారిలో సెలయేర్లు. వాక్యధ్యానం. పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమునూ ఉండదు. యోహాను సువార్త 19:11. దేవునిలో నమ్మకముంచి విధేయత చూపే వ్యక్తి జీవితంలోకి దేవుని ఇష్టము లేకుండా ఏదీ రాదు. ఈ ఒక్క నిజం చాలు. మన జీవితమంతా ఆయనకు ఉత్సాహంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. ఎందుకంటే దేవుని చిత్తం ఒక్కటే ఈ ప్రపంచమంతటిలో ఉత్సాహభరితము, ఆశాజనకము, మహిమాన్వితము అయిన సంగతి. ఇదే మన కోసం సర్వశక్తితో ఎల్లవేళలా మన బ్రతుకులో పనిచేస్తున్నది. మనం ఆయనకు లొంగి విశ్వాసం ఉంచితే మరి ఏ శక్తి దీనిని అడ్డగించలేదు. శ్రమల్లో మునిగి తేలుతున్న ఒక వ్యక్తి తన స్నేహితునికి ఇలా రాశాడు. నాకు సంభవిస్తున్న విషయాలు ఎంత అన్యాయమని తోచినప్పటికీ, ఇది సైతాను పనే అని ఎంతో నిస్సందేహంగా అనిపించినప్పటికీ, ఆ శ్రమ నా దగ్గరికి చేరే సమయానికి అది దైవచిత్తమేనన్న నమ్మకం నాలో కలుగుతుంది. ఇది నా మంచికే పనిచేస్తుంది. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే మనకు అన్ని విషయాలు మంచికే సమకూడి జరుగుతుంటాయి. తన శిష్యుడే తనను అప్పగించబోవడాన్ని గురించి యేసుప్రభు ఏమన్నాడు? నా తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా? మనం దేవుని చిత్తానుసారం నడిస్తే అందమైన జీవితం జీవించగలం. ఇతరుల పాపాలను బట్టి సైతాను మన మీదకు విసిరే బాణాలు మనల్ని ఏమీ చెయ్యలేము సరికదా. అవి మనకు ఆశీర్వాదాలుగా మారిపోతాయి. దేవుని చిత్తం అనే వృత్తంలో కేంద్ర స్థానం మీద నిలుచున్నాను. నా జీవితానికి ఆధారం నా తండ్రే. అంతా సౌఖ్యాన్ని క్షేమాన్ని అనుభవిస్తున్నాను. శోక పుటలలు నన్ను ముంచినప్పుడు కారణం తెలియకపోయినా అది మంచిదే అని తెలుసు నాకు. విశ్వసిస్తున్నాను కనుకే ఆశీస్సులు అందుకుంటున్నాను. ప్రేమరూపి దేవునిలో విశ్రమిస్తాను. మండు టెండలైనా మంచి నీడలైనా సుఖాలైనా దుఃఖాలైనా దేవా నీపైనే నా నిరీక్షణ. దారి తప్పిన నాకు రెండూ అవసరమే. ఈ ప్రపంచంలో నేను నష్టపోయినదంతా పరలోకంలో లాభంగా పొందుతాను.